మంత్రి పదవిని ఆశిస్తున్న ఆ ఎమ్మెల్యే ఆశలకు ఆమె అనుచరుల ఆగడాలు అడ్డంకిగా మారబోతున్నాయా? ఎమ్మెల్యే అండ చూసుకునే ఆమె అనుచరులు రెచ్చిపోతున్నారా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా ప్రవర్తిస్తున్నారా? బెదిరింపులు ప్రశ్నిస్తే దాడులతో జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఎమ్మెల్యే వాళ్ల ఆగడాలను అడ్డుకోలేకపోవడానికి కారణమేంటి? ఆమెకు మంత్రి పదవి వస్తే అనుచరుల ఆగడాలు శృతిమించుతాయంటూ భయపడుతున్న నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారు? ఎమ్మెల్యే అనుచరుల వీరంగంపై ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? కర్నూలు జిల్లాలో బత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వర్గీయులు రెచ్చిపోవడానికి కారణమేంటి? మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవికి అనుచరుల ఆగడాలు అడ్డంకిగా మారనున్నాయా? టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి, కమిషన్ కోసం కాంట్రాక్టర్ పై దాడి వారి పనేనా? భూ కబ్జాలు, ఇసుక తవ్వకాలు, దాటుసారా ఆరోపణలు ఎమ్మెల్యేను చుట్టుముట్టాయా? ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోయిందని ప్రజలు రగిలిపోతున్నారా? కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మంత్రి పదవి రేసులో ఉన్నారని టాక్. అయితే ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు రావడంతో పాటు ఇప్పుడు ఆమె అనుచరులు రెచ్చిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఆమె పదవికి ఆటంకంగా మారబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవి మరిది, కుమారుడి విషయంలో ప్రజల్లో తీవ్ర చర్చ సాగుతోంది. భూ కబ్జాలు చేయడం, నియోజకవర్గ పరిధిలో ఇసుక ట్రాక్టర్లు తరలించడం, భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం, నాటుసారోతో పాటు పొరుగు రాష్ట్ర మద్యం అమ్మకాలకు సహకారం చేస్తున్నారని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవికి మరో నేత పోచంరెడ్డి మురళీధర్ రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా శ్రీదేవి వర్గీయులు రెచ్చిపోతున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం అమకతాడు టోల్ ప్లాజా దగ్గర పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు కర్రలతో టోల్ సిబ్బందిపై దాడికి దిగిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే వాహనం టోల్ ప్లాజా దాటిన తర్వాత వచ్చిన మరొక వాహనాన్ని టోల్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో మా వాహనమే ఆపుతావా అంటూ టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారట. అంతేకాదు టోల్ రుసుము కట్టకుండా వెళ్లిపోయారట పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు. ఇక ఇటీవలే పత్తికొండలో వృద్ధ దంపతుల స్థలాన్ని ఎమ్మెల్యే అనుచర వర్గం కబ్జా చేశారని ఆరోపణలొచ్చాయి. బాధిత వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ కు ఈ విషయంపై వినతి పత్రం అందించి ధర్నా చేశారు. ఈ సమస్య సద్దుమనగక ముందే డబ్బులు కట్టకుండా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి దిగారంటూ హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. అంతకుముందు మద్దిగర వద్ద జరుగుతున్న రైల్వే కాంట్రాక్ట్ పనుల దగ్గర ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేసి చితకబాదారనే ఆరోపణలొచ్చాయి. 50 లక్షల నిధులతో జరుగుతున్న పనుల్లో 25 లక్షల కమిషన్ తమకివ్వాలని కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి తెచ్చారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే సదరు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని, అందుకే పనులను అడ్డుకుని అక్కడ పనిచేసే సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి పాల్పడడం సంచలనం రేపింది. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి పేరు మంత్రివర్గ విస్తరణలో తెర మీదకొచ్చింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు మంత్రి పదవి వస్తే తమ పరిస్థితి ఏంటని నియోజకవర్గ ప్రజలు భయపడిపోతున్నారట.